హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అండ్ ఇంత ట్రాఫిక్ జామ్ ఏంటి అని చూస్తున్నారా? సో ఇది మాత్రం వెళ్ళింది జనవరిలో అన్నమాట. సో నా దగ్గర వీడియో ఉంది కదా, పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా చాలా రోజుల నుంచి. సో వేరే వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల ఇది కొంచెం డిలే అయింది. అండ్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ చూసారా ఎలా ఉందో. అండ్ నేను జూమ్ ఎందుకు చేశానంటే, అక్కడ చాక్లెట్ ఎవెన్యూ అని ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడ చూసారా కోకో ఎవెన్యూ, చాక్లెట్ ఎవెన్యూ అని. సో ఇవేంటో ఎక్కడికి వెళ్తున్నాం కొంచెం ముందుకెళ్తే మీకే అర్థమవుతుంది. వీడియో చూసేద్దాం, పదండి. సో ఎస్, మనం హర్షీస్కి వచ్చామన్నమాట. ఇది వచ్చి మా ఇంటి దగ్గర నుంచి 1 hour అన్నమాట డిస్టెన్స్. సో మేము వచ్చిన తర్వాత చాలా రోజుకే వెళ్ళాము, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఎస్, ఇదేంటి అంటే ఎంట్రన్స్లో చూసారా హర్షీస్ చాక్లెట్ వరల్డ్. సో దీనిలో ఏంటి అంటే హర్షీస్ ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ చాక్లెట్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అవన్నీ చూపిస్తారు, అన్ని బోర్డ్స్ పైన పెట్టుంటాయి. సో నేను ఇంకొంచెం ముందు వీడియోస్లో అన్నీ చూపిస్తాను, లైక్ ఎలా చేస్తారో కూడా ఉన్నాయి, ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. సో ఇది స్టార్ట్ చేసింది మాత్రం మిల్టన్ హెస్ హెర్షీ అన్నమాట. సో ఆయన లాస్ట్ నేమ్ తీసుకొని దీనికి నేమ్ చేశారు, సో ఆయన పెట్టిన చాక్లెట్ కంపెనీకి. అండ్ ఇది 1906లో స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇది ఒక్కటే కంపెనీ అప్పుడు, అక్కడ ఇది చూసారా హర్షీస్ చాక్లెట్ కంపెనీ అని. సో ఇది ఒకటే కంపెనీ స్టార్టింగ్లో, అందుకని ఆ ప్లేస్కి హర్షీ అని ప్లేస్ వచ్చింది, ఐ మీన్ నేమ్ వచ్చిందనమాట. సో మనం ఇప్పుడు వెళ్ళేది రైడ్కి అనమాట. ఇక్కడ కొన్ని రైడ్స్ కూడా ఉంటాయి, సో ఆ రైడ్స్ ఏంటో నేను మీకు చెప్తాను. అండ్ అదే కాకుండా ఇక్కడ డోర్స్ పైన అండ్ ఇక్కడ చాక్లెట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అండ్ ఆ స్వీట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ రాసుకుని ఉంటాయి బోర్డ్స్ పైన. ఇవన్నీ బోర్డ్స్ అవే అనమాట, కిడ్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ దీనికి ఫౌండర్ ఎవరు అది అన్నీ రాస్తారు దీనిపైన. అండ్ ఇదేంటి అంటే అక్కడ కింద మనకి చాక్లెట్స్ హర్షీస్ అండ్ హర్షీ బ్రాండ్ ఏవైతే చాక్లెట్స్ ఉంటాయో అవన్నీ అలా పెట్టుంటాయి అన్నమాట. సో మనకి ఏం కావాలో ఒక బాస్కెట్లో అన్నీ తీసుకొని మనం బిల్లింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా మధ్యలో అన్నమాట, సెంటర్ ఆఫ్ ద హర్షీ ఇదంతా. ఇందాక మనం టాప్ వ్యూ నుంచి చూసాం కదా, ఇది కింద అన్నమాట. సో చూసారా ఎన్ని చాక్లెట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ అండి, అసలు చూస్తుంటే లైక్ ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు, అన్ని చాక్లెట్స్ ఉంటాయి. అదే కాకుండా నేను చెప్పాను కదా ఇక్కడ రైడ్స్ ఉంటాయని, ఏమేమి రైడ్స్ ఉంటాయంటే 4D చాక్లెట్ మూవీ అని, ఇంకా హర్షీ ట్రోలీ వర్క్స్ అని, అండ్ అదే కాకుండా కొన్ని మేక్ యువర్ ఓన్ క్యాండీ అండ్ అన్వ్రాప్ యువర్ చాక్లెట్స్ అలాంటివి కొన్ని రైడ్స్ ఉంటాయి. యాజ్ యూజువల్ పెద్దవాళ్ళకి ఒక అమౌంట్ అండ్ చిన్నపిల్లలకైతే ఇంకో అమౌంట్ అన్నమాట. సో ఈ 4D మూవీలో ఏంటి అంటే చాక్లెట్ మూవీ చూపిస్తారు అండ్ ట్రాలీ వర్క్స్లో మనకి మొత్తం హర్షీ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తారు. అండ్ మేక్ యువర్ ఓన్ క్యాండీ అనేది ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. ఏంటి అంటే మన ఓన్ చాక్లెట్ మనం చేసుకుంటామన్నమాట, మనకి ఏ ఫ్లేవర్ కావాలి. లైక్ కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఈ చాక్లెట్లో ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అని. సో ఇక్కడ మనం అది చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా హర్షీ డ్రెస్సెస్ అన్నమాట, ఇవన్నీ లైక్ దానిపైన హర్షీస్ అని రాసింది ఉంటుంది, ప్యాంట్స్ టీషర్ట్స్ క్యాప్స్ వాట్ నాట్ అసలు. సో అసలు ఏం చూసినా అసలు అంతా కలర్ఫుల్గా ఉంటుంది, 4 sides కూడా అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాదు. అండ్ చెప్పాను కదా చూడండి, మేక్ యువర్ ఓన్ క్యాండీ బార్. సో ఇదే అన్నమాట, చూస్తున్నారా అక్కడ కిడ్స్. సో దీనికి కూడా అమౌంట్ ఉంటుంది, మనం పే చేసి వెళ్ళాలి. సో ఇదే ఆ క్యూ ఇక్కడ. సో ఇంకా మనం అలా క్యూలో నించోవాలన్నమాట, నించొని మనకి మన టైం ఎప్పుడు వస్తే మనం అప్పుడు వెళ్ళి మనకేం కావాలి, దానిలోకి ఏ ఫ్లేవర్ కావాలి, ఏం టాపింగ్స్ కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకొని అలా నించోవాలన్నమాట. సో అక్కడ పైన డిస్ప్లేలో మన నేమ్ వచ్చినప్పుడు ఓకే యువర్ చాక్లెట్ ఈస్ ప్రిపేర్డ్ అని మీనింగ్. సో చూసారా అక్కడ కిడ్స్ వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్తో పాటు వాళ్ళు అలా చూస్తున్నారు, వాళ్ళ వీడియో తీస్తూ ఉన్నారు. సో అదిగోండి ఇప్పుడు పైనుంచి ఒకటి పడుతుంది, పడుతుంటే ఏంటి అంటే ఓకే మీ చాక్లెట్ క్యూలో ఉంది, సో యూ కెన్ కమ్ ఇన్ అని అనమాట. ఇక్కడైతే మేము
ఏమేమి టాపింగ్స్ వేసుకున్నామో ఆ చాక్లెట్ రెడీ అయిపోతుంది. చూసారా కొంతమంది లైక్ నట్స్ అండ్ దానిపైన కొన్ని వాళ్ళకి ఇష్టమున్న స్ప్రింకిల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మనం చూస్తుంటాం కదా చాక్లెట్స్లో డిఫరెంట్ టైప్స్. సో ఇక్కడ మనకి ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు అనమాట. మేక్ యర్ ఓన్ చాక్లెట్ అంటే మీకు ఏ టాపింగ్స్ కావాలంటే అది మనం దీనిలో చాలా చాలా మిక్స్ చేయొచ్చు. సో ఇదే అనమాట ఆ బోర్డ్. సో ఎవరెవరివి రెడీ ఉన్నాయి, ఎవరెవరివి క్యూలో నించారు, ఎన్ని మినిట్స్ పడుతుంది అని, అండ్ ఇది లోపల మనకి ఎలా అవుతుందో కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ గ్లాస్లో నుంచి చూస్తూ ఉంటే. కానీ కొంచెం ఇష్యూస్ వల్ల అది ప్రాపర్గా రాలేదు. సో ఇవి వచ్చి ఆల్రెడీ ప్యాక్డ్. అండ్ ఇక్కడ చూసారా క్రౌడ్ ఎంత ఉందో, అసలు చాలా చాలా జనాలు ఉంటారు. ఏ టైంలో వెళ్ళినా చాలా బిజీగా ఉంటుంది. అండ్ ఎస్, ఇక్కడ చాక్లెట్స్, డ్రెస్సెస్ కాకుండా నెక్ పిల్లోస్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి ఫ్లైట్స్ అండ్ మనం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కార్స్లో కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్ హోల్డర్ లాగే అనుకోవచ్చు. అండ్ ఇక్కడ కిడ్స్ చూసారా ఫొటోస్ ఎలా తీసుకుంటున్నారో వీళ్ళతో. ఇక్కడ చాలా సాఫ్ట్ టాయ్స్ అండ్ కార్ హ్యాంగర్స్ కూడా చాలా చాలా ఉంటాయి. అండ్ ఇవి ఇంకొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అన్నమాట. సో చూస్తున్నారా మన దగ్గర ఆరెంజ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, నాకైతే అలాగే అనిపించాయి చూస్తుంటే బయట నుంచి. అండ్ మధ్యలో చూసారా ఎలా రాసిందో హర్షీస్ చాక్లెట్ వరల్డ్ అని. అండ్ ఇది వచ్చి బేకరీ అన్నమాట హర్షీస్లో. సో ఇక్కడ అన్ని బేకరీ ఐటమ్స్ ఉంటాయి. దీనిలో ఫ్లేవర్స్ వచ్చి కూడా మనకి హర్షీస్లో చాక్లెట్స్ దొరుకుతాయి కదా, సో ఆ ఫ్లేవర్సే ఉంటాయన్నమాట అన్ని, లైక్ డిఫరెంట్ టైప్స్, లైక్ ఎన్ని చాక్లెట్స్ ఉంటాయో అన్ని ఫ్లేవర్స్ దొరుకుతాయి ఇక్కడ బేకరీలో. మీరు చూస్తుంటే కనిపిస్తుంది కదా. అండ్ ఇది వచ్చి లావా, చాక్లెట్ లావా మెషిన్ అన్నమాట. వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్. సో మనకి కొన్ని టాపింగ్స్ పైకి మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆ ఎవెన్యూకి చాక్లెట్ ఎవెన్యూ, చాకో ఎవెన్యూ అని ఎందుకు వచ్చిందో. ఈ కంపెనీ వల్లే అక్కడ అన్ని నేమ్స్ అలా ఉంటాయన్నమాట. ఎస్, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. పైకి ఎందుకు అంటే ఇక్కడ ఒక రైడ్ కోసం వెళ్తున్నాం. ఈ రైడ్లో ఏంటి అంటే చాక్లెట్ ఎలా రెడీ చేస్తారు. అండ్ మీరు చూసినట్టయితే హర్షీ సిరప్ చాలా యూజ్ చేస్తాం కదా, అండ్ కిసెస్ చాక్లెట్స్, చాలా బార్స్ ఉంటాయి, అవన్నీ ఎలా చేస్తారో అవన్నీ ఇక్కడ చూస్తాం మనము, లైవ్లో చూస్తామన్నమాట వాళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అన్నీ. సో ఇది ఎంట్రన్స్లో అన్నమాట. మనం అక్కడ కనిపించే చిన్న ట్రాలీలో కూర్చోవాలన్నమాట. సో ట్రాలీలో ఇద్దరు కూర్చోవాలి. అండ్ కొన్ని ఫోర్ ఉంటాయి, ఫోర్ మెంబర్స్వి, కొన్ని టూ మెంబర్స్ కపుల్ సీట్లు ఉంటాయి అన్నమాట. సో మేము వెళ్ళింది కపుల్ సీటెడ్లో. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి. అది మీనింగ్ ఏంటి అంటే మేము ప్యూర్ మిల్క్ యూజ్ చేస్తాము అండ్ ప్యూర్ చాక్లెట్ యూజ్ చేస్తామని సింబాలిక్గా ఇక్కడ కౌస్ని రిప్రజెంట్ చేశారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా టౌన్షిప్ అనే గేమ్ ఆడుతూ ఉంటే ఇది చూడగానే దానికే కనెక్ట్ అయిపోతారు. సో ఈ చాక్లెట్ ప్రాసెసింగ్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారా ఫస్ట్ ఇక్కడ బీన్స్ అన్నీ కలెక్ట్ చేసి దాన్ని క్లీన్ చేస్తారనమాట, హీట్ చేసి క్లీన్ చేస్తారు. అండ్ కొంచెం వీడియో క్లియర్ లేకపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, అప్పుడు లైక్ క్లారిటీగా తీయలేదు, ఫోన్ డిఫరెంట్ యాంగిల్లో ఉండింది అప్పుడు. అండ్ ఎస్, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కలెక్ట్ చేసిన బీన్స్ని ఒక టెంపరేచర్ వరకు హీట్ చేసి దాన్ని ఇలా గ్రైండ్ చేస్తారనమాట. సో ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి దాన్ని నెక్స్ట్ ప్రాసెస్ బీన్ బ్లెండింగ్ అంటారు. లైక్ బ్లెండింగ్ అంటే ఇదే అండి, గ్రైండ్ చేయడం దాన్ని. సో ఆ ప్రాసెసే ఈ ప్రాసెస్ అన్నమాట. సో మన ముందు అలా ఒక సిస్టమ్ లాంటిది ఉంటుంది, దాంట్లో నుంచి మనకు వాయిస్ వస్తుంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం మిల్లింగ్కి వెళ్తున్నాము అని చెప్పి. సో ఇలా మనకి అన్నీ చూపిస్తుంటారు. నేను కావాలనే స్క్రీన్ షాట్ చేసి చూపించాను, కొంచెమైనా క్లియర్గా కనిపిస్తుంది కదా అని. అండ్ ఐఎమ్ సారీ ఈ వీడియో కొంచెం లైక్ ఇలాగే వస్తుంటుంది ఈ సైజులోనే ఇక్కడ లాస్ట్లో, ఎందుకంటే క్లియర్గా కనిపించాలి, మొత్తం కనిపించాలి అనే దాంతోనే ఇలా పట్టుకున్నాం ఫోన్ అప్పుడు. అండ్ ఎస్, ఇదంతా చూసారా చాక్లెట్ ఎలా మౌల్డ్ అవుతుందో దాంట్లో. సో అలా స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేస్తారు. సో అలా వన్ ఆఫ్టర్ ది అదర్ ఒక్కొక్క స్టెప్ ఎలా యాడ్ చేస్తారు, ఏం చేస్తారు, అవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఓకే ఇంత ప్యూర్గా చేస్తారా చాక్లెట్స్ అని అనిపిస్తుంటుంది. అండ్ మనకు సైడ్స్లో కూడా లైక్ రాసింది ఉంటాయన్నమాట, ఇదే కాకుండా ఇంకా ఇలా కూడా చేస్తాము, ఇలా కూడా చేస్తాము. అండ్ మనం ఇక్కడ పక్కన చూస్తూ ఉంటే ఇక్కడ మనకి పైప్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిలో నుంచి మనకి షుగర్, మిల్క్ అన్నీ సెండ్ చేస్తారు. ఎందుకంటే మన చాక్లెట్స్లో షుగర్స్ అండ్ మిల్క్స్ యాడ్ చేస్తారు కదా. అండ్ అవి ఇక్కడికి వచ్చిన తర్వాత మిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవాపరేట్ చేస్తారనమాట. ఇంకా చెప్పాలంటే మనం కండెన్స్డ్ మిల్క్ చూస్తాం కదా, సో అలాగే అనమాట. సి అదే ఇది.
అండ్ షుగర్ అనేది అలా ముందుకు ఫార్వర్డ్ క్యారీ అయిపోతుంటుంది. సో మనం వచ్చింది చాక్లెట్ వరల్డ్కి. అదే కాకుండా పక్కన పార్క్స్ ఉంటాయి, థీమ్ పార్క్స్ అండ్ రైడ్ పార్క్స్. మనం ఇక్కడ చూసారా సెంట్రల్ బ్లెండింగ్ అని. సో చాక్లెట్ అంతా చూసారా ఎలా ఉందో, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్. నేను అసలు ఫస్ట్లో దాన్ని చూసి ఏంటిది పైప్సా అనుకున్నాను. పైప్స్ కాదు, అది చాక్లెట్ లిక్విడ్ అలా పడుతూ ఉంది. అండ్ మధ్యలో చూస్తే రెండు చాక్లెట్ మిక్స్ అండ్ దెన్ వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ రెండు ఉన్నాయి. అండ్ పక్కన అలా డిస్ప్లేలో మనకి అలా చాక్లెట్స్ అలా చూపిస్తుంది. చూసారా షుగర్, చాకో అండ్ మిల్క్ యాడ్ చేస్తే ఇలా అవుతుంది అని. అండ్ అదే కాకుండా మనకి ఆల్రెడీ సౌండ్ వస్తూ ఉంటుంది మన ముందుండే డిస్ప్లేస్తో. అండ్ పక్కన ఉండే డిస్ప్లేస్ మనల్ని ఇలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఏ టెంపరేచర్లో చాక్లెట్ని హీట్ చేస్తున్నారు అండ్ ఏ టెంపరేచర్లో దాన్ని చాక్లెట్ పౌడర్ని డ్రైయింగ్ చేస్తున్నారు, అవన్నీ ఇక్కడ పక్కన మనకి మెషిన్స్లో చూపిస్తూ ఉంటారు. సో మీరు చూసారు కదా నా పక్కన. అండ్ ముందు వెళ్తుంది చూసారా ట్రాలీ, అది 4-సీటర్ అన్నమాట. సో ఎస్, ఇంకా ఫైనలీ అలా చాక్లెట్స్ ఫినిష్ అయిపోయాయి. మనం నెక్స్ట్ చూస్తాము. అండ్ ఈలోపు ఏంటి అంటే, మీలో ఎవరికెవరికి ఏ చాక్లెట్ అంటే ఇష్టం, లైక్ కొందరికి డార్క్ చాక్లెట్ ఇష్టం, కొందరికి నార్మల్ చాక్లెట్ ఇష్టం, అండ్ కొందరికి వైట్ చాక్లెట్ ఇష్టం ఉంటుంది కదా. సో మీకు ఏ చాక్లెట్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మేము ఎక్కువగా తినేది అంటే డార్క్ చాక్లెటే ఎక్కువ తింటాము. సో దానికి రీజన్ కూడా నేను తొందరలో చెప్తాను. ఇక్కడ మనం చాక్లెట్స్ని చూస్తే షీట్ ఫార్మాట్లో దాన్ని బ్లెండ్ చేస్తున్నారు కదా. ఇక్కడ చూసారా కాంచింగ్ చేస్తున్నారు. కాంచింగ్ ఎందుకు అంటే మనకున్న ఫ్లేక్స్ని లిక్విడ్ ఫార్మాట్లో చేసి అలా మిక్స్ చేయడం అన్నమాట. సో ఇలా హీట్ అప్లై చేసి అలా మిక్స్ చేయడం వల్ల దానికి సాఫ్ట్ టెక్చర్ వస్తుంది. మనం ఏదైతే చాక్లెట్ తింటామో దానికి సాఫ్ట్ టెక్చర్ వస్తుంది. అండ్ ఇలా చేసిన తర్వాత కూడా నెక్స్ట్ ప్రాసెస్లో ఏం చేస్తారు అంటే, వీళ్ళు చాక్లెట్ని ఏదైతే ఉందో దాన్ని టెంపరింగ్ చేస్తారు. అంటే లైక్ మళ్ళీ హీట్ ఓవర్ చేస్తారనమాట. లైక్ వాళ్ళు ఏదాంతో అయితే హీట్ చేస్తారో, ఏ ప్రాసెస్లో అయితే హీట్ చేస్తారో, దాన్ని 2-3 times అలా మళ్ళీ టెంపరింగ్ చేసి దాన్ని ఒక షేప్కి తీసుకొని వస్తారు. మనం ఇక్కడ సైడ్స్కి చూస్తున్నాం కదా, ఆ మాడ్యూల్స్లో అన్ని చాక్లెట్స్ అన్ని ఫిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్టేజ్లో దానికి ప్యాకింగ్ చేస్తారనమాట. సో ఇంకా చాక్లెట్ అయిపోయిందనమాట. మన చేతిలో ఏదైతే ఉంటుందో దాని వెనకాల ఇంత ప్రాసెసింగ్ ఉంటుంది. సో ఈ ప్రాసెసింగ్ అయిపోయింది కదా, మనకి ఇక్కడ పక్కన చూపిస్తున్నారు చూడండి, సి ప్యాకింగ్ అనమాట ఇది. అండ్ ఒక్కొక్క స్టేజ్లో మనకు ఒక్కొక్క చాక్లెట్ చూపిస్తుంటారు, అన్ని చాక్లెట్స్ చూపించకుండా. అండ్ ఇక్కడ చూసారా హర్షీస్ లిక్విడ్ అనమాట, సిరప్ ఇది. సో అక్కడ పైకి చూస్తున్నారా మీరు, లిక్విడ్స్ అన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి. పైన చూసారా మీరు ట్రైన్. సో అదేంటి అంటే చాక్లెట్స్ క్యారీ అవుతూ ఉంటాయి అక్కడ నుంచి ఇక్కడ. ఇవి ఏంటి అంటే కిసెస్, చిన్న చిన్న కిసెస్. నార్మలీ బయట కిసెస్ కూడా ఒక లిమిటెడ్ సైజ్ వరకే దొరుకుతాయి, కానీ హర్షీస్లో చాలా పెద్ద సైజ్ ఆఫ్ కిసెస్ కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడైతే అన్ని మినీ కేసెస్ ఇక్కడ చూపించేది అయితే. అండ్ అవైతే చూసారా అసలు ఎన్ని బల్క్లో ఉన్నాయో, కనిపించట్లేదు అవి. ఐఎమ్ సారీ, అవి సిల్వర్ కలర్లో ఉంటాయి కదా పైన. సో అవన్నీ అవే అనమాట. అండ్ ఇప్పుడు ఏంటి అంటే షిప్పింగ్ అనమాట. షిప్పింగ్ ఏంటి అంటే బయటకు వస్తాయి అండ్ వాళ్ళు అక్కడ అరేంజ్ చేసుకుంటారు. అండ్ మనం ఇంటికి వెళ్ళిపోతాం. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.